ఈ వారం థియేటర్స్ రిలీజ్ అవడానికి 9 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ లిస్ట్లో మొదటి సినిమా అందరికీ తెలిసిన సినిమా, నిఖిల్ మెయిన్ లీడ్గా చేస్తున్న స్పై. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఈ సినిమా మీద అంచనాలను అయితే పెంచాయి. ఇక ట్రైలర్ కాన్సెప్ట్ వైజ్గా, యాక్షన్ ఎపిసోడ్స్ వైజ్గా బాగానే ఉన్నట్టు అనిపించిన. ట్రైలర్లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపించాయి. దానివల్ల నాకు ట్రైలర్ అయితే యావరేజ్గానే ఉన్నట్టు అనిపించింది. ఈ సినిమా అయితే జూలై 29 నుంచి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇక రెండో సినిమా సామాజ వర్గమన. శ్రీ విష్ణు మెయిన్ లీడ్గా చేసిన ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అయితే బాగున్నాయి. ఇక ఈ సినిమాని అయితే రామ్ అభిరాజ్ గారు డైరెక్ట్ చేశారు. ఆయన ఇంతకుముందు వివాహ భోజనంబు అనే సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్లో అయితే శ్రీ విష్ణు క్యారెక్టరైజేషన్, ఆయన పర్ఫార్మెన్స్ బాగా అనిపించాయి. కానీ మిగిలిందంతా మాత్రం అంతంత మాత్రంగా అనిపించింది. ఇక సినిమా ట్రైలర్లో అయితే సినిమా కాన్సెప్ట్ ఏంటనేది రివీల్ చేయలేదు. ఇక ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత బాగా అయితే లేదు. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా కూడా జూన్ 29 నుంచే థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఇక మూడోది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ మెయిన్ లీడ్గా చేసిన సినిమా నారాయణ అండ్ కో. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, కింద క్యాప్షన్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా ఇంట్రెస్టింగ్గా బాగానే అనిపించింది. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వచ్చేసరికి టీజర్లో కనిపించినంత ఫన్ ట్రైలర్లో కనిపించలేదు అనిపించింది. అలాగే సినిమా టైటిల్లో తిక్కల ఫ్యామిలీ అని ఉంది. అలాగే సినిమా ట్రైలర్లో మేమంతా దేడితెగమగ్గాలమని చెప్పుకుంటున్నారు. అలా అనిపించేలా క్యారెక్టరైజేషన్స్ ట్రైలర్లో కనిపించలేదు. దాంతో ట్రైలర్ అయితే నాకు యావరేజ్గానే అనిపించింది. ఇక ఈ సినిమా అయితే జూన్ 30 నుంచి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇక నాలుగవది పాయల్ రాజ్పుత్ ఇంపార్టెంట్ రోల్లో చేసిన మాయా పేటిక. ఈ సినిమా కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మొబైల్ చుట్టూ జరిగే కథ అని తెలుస్తుంది. అది చూసినప్పుడు నాకైతే ప్రిన్స్ మెయిన్ లీడ్గా చేసిన వేరీస్ విద్యాబాలన్ సినిమా గుర్తొచ్చింది. ఇక ట్రైలర్ లెంత్ అయితే 3 నిమిషాలు ఉంది. ఈ 3 నిమిషాల్లో సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అన్నింటిని చూపించుకుంటూ వచ్చేసరికి ట్రైలర్ అయితే స్లోగా ఉన్నట్టు అనిపించేసింది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా అయితే జూన్ 30 నుంచి థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఇక ఐదవది లవ్ యూ రామ్ అనే సినిమా. ఈ సినిమా అయితే లాస్ట్ వీకే థియేటర్స్ రిలీజ్ అవ్వాలి, కానీ రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా అయితే జూన్ 30 నుంచి థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఇక ఆరోది ఫహద్ ఫైసల్ మెయిన్ లీడ్గా చేసిన ధూమం. ఈ సినిమా కూడా లాస్ట్ వీకే రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ రిలీజ్ అవ్వలేదు. ఇక ఈ సినిమా అయితే జూన్ 30 నుంచి థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఇక ఏడోది ఇండియన్ జోన్స్ అనే హాలీవుడ్ మూవీ జూన్ 29 నుంచి థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఇక ఎనిమిదోది తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమా జూన్ 29 నుంచి రీరిలీజ్ అవుతుంది. ఇక ఫైనల్గా తొమ్మిదోది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్గా చేసిన తొలి ప్రేమ సినిమా 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా జూన్ 30 నుంచి థియేటర్స్లో అయితే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ వారం అయితే 9 సినిమాలు థియేటర్స్ రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి. వీటన్నిటిలోనూ స్పై సినిమాకి, ఆ తర్వాత సామాజ వర్గమన్న సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏ సినిమా ఎలాంటి రిజల్ట్స్ సొంతం చేసుకుంటుందని వేచి చూడాలి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.